ప్రతి మనిషిలోనూ 1% శాడిజం ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా ఆ శాడిజం ఎక్కువ అయితే దాని మానవత్వం అనేది మర్చిపోయి మానవ మృగంగా మారిపోతారు. దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. శాడిస్ట్గా మారిన వ్యక్తి కంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకే ఎక్కువ నష్టం. అలాంటి ఒక మానవ మృగం 150 మందికి పైగా ఆడపిల్లలను అత్యాచారం చేసి హతమార్చి క్రూరమైన కిరాతకుడిగా మిగిలిపోయాడు. 1984, 1986 గ్యాకెల్ సిటీలో వరుసగా ఆడపిల్లలు మిస్ అవుతున్నారు. అందులోనూ మిస్ అయిన వాళ్ళందరూ 9 నుంచి 28 సంవత్సరాల వర్జిన్స్ అయిన అమ్మాయిలు మాత్రమే. ఇంతకీ మిస్ అవుతున్న అమ్మాయిలు అందరూ ఏమైపోతున్నారు? యాక్సిడెంటల్గా మిస్ అవుతున్నారా, లేక ఎవరైనా కావాలని మిస్ చేస్తున్నారా? కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఏం చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. December 18 గ్యాకెల్లో 9 సంవత్సరాల వయసున్న ఒక పాప మిస్ అయింది. ఆ తర్వాత రోజు 10 సంవత్సరాల పాప మిస్ అయింది. అలా రోజు ఒక్కొక్క అమ్మాయి కనిపించకుండా పోతుంది. దానితో అనుమానం వచ్చి ఆ సిటీలోని పోలీసులు ఇంతమంది అమ్మాయిలను మిస్ చేయడం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు, కాబట్టి ఇదంతా ఏదో గ్యాంగ్ చేస్తుందని భావించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు 1984 ఫిబ్రవరి 26న రోడ్ సైడ్ పెన్స్ అమ్ముకునే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దానితో అతడిని ఎంక్వైరీ చేస్తే అతని పేరు మాన్యువల్ బర్గారిన్ అని చెప్పగా పోలీసులకు ఇంకా అనుమానంగా అనిపించి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని చూసి చాలా భయపడ్డారు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముందంటే రక్తంతో తడిచిపోయిన డ్రెస్ మరియు అందవిహీనంగా ఉన్న మాంసం ముద్దలు ఉన్నాయి. దానితో వెంటనే వ్యక్తిని అరెస్ట్ చేసి న్యూస్లో చూపించడం మొదలుపెట్టారు. ఆ న్యూస్ చూసి ఎన్నో రోజుల నుంచి మౌనంగా ఉన్న రోజీ అనే పాప ఒకసారిగా గట్టిగా అరచి తన తల్లికి అసలు ఇప్పటి వరకు తను మౌనంగా ఉండటం వెనుక ఉన్న రహస్యం చెప్పింది. వెంటనే రోజీ ఎమిలీ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అదేంటంటే మానభంగం చేశాడు. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆ వ్యక్తిని అడిగితే ఇప్పటి వరకు చాలా మందిని అలా చేశాను, అందులో ఎవరని చెప్పగలను అని సమాధానమిచ్చాడు. దానితో ఇప్పటి వరకు మిస్ అయిన 56 మంది అమ్మాయిలను చేసింది ఆ వ్యక్తే అని తెలిసింది. పోలీసులు అతన్ని ఇంటెరిగేట్ చేస్తే కిడ్నాప్ చేసిన అమ్మాయిలను తానే రేప్ చేసి దారుణంగా చంపేశానని, తర్వాత వాళ్ళ బాడీలను ఎవరు గుర్తుపట్టకుండా చక్కలలో పెట్టి కాల్చి బూడిద చేయడం లేదా ముక్కలుగా చేసి అడవిలో లేక నదిలో పడేస్తానని చెప్పాడు. అతని మాటలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. అలాగే అతను చేసిన నేరాలకు బాగా కోపపడ్డారు. దానితో అతని కోసం ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తి కొలంబియాకు చెందిన డానియల్ కమర్ బర్బోసా అని తెలిసింది. డానియల్ కొలంబియాలోని ఈక్వెడార్లో 1930 జనవరి 22న జన్మించాడు. డానియల్ పుట్టిన కొన్ని రోజులకే డానియల్ తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె డానియల్ను అమ్మాయిలా రెడీ చేసి స్కూల్కి పంపించేది. దానితో స్కూల్లో పిల్లలందరూ డానియల్ను ఎగతాళి చేసేవారు. అలాగే తన తల్లి డానియల్ను చిత్రహింసలు పెట్టడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చిన్న వయసులోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దానితో 1958లోనే డానియల్ జైలుకి వెళ్ళాడు. అలా చిన్న వయసులోనే డానియల్ జైలు శిక్ష అనుభవించాడు. డానియల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అల్సిరా అనే ఆమెతో పెళ్లి చేశారు. వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు. కానీ అరేంజ్ మ్యారేజ్ కావటంతో డానియల్కు అతని భార్యపై ప్రేమ లేదు. దానితో అతను ఎస్ పెర్నిజా అనే ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె డానియల్పై బాగా ప్రేమను చూపించి అతనికి బాగా నచ్చడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడే డానియల్కు ఎస్పెనిజా కోసం ఒక నిజం తెలిసింది. అది ఏంటంటే ఎస్పెనిజాకు డానియల్ కంటే ముందే చాలా మందితో సంబంధాలు ఉన్నాయి అని తెలిసింది. దానితో డానియల్కు బాగా కోపం వచ్చింది. ఇంకా ఎస్పెనిజాను వదిలేద్దామనుకున్నాడు. కానీ ఎస్పెనిజాకు డానియల్పై వెలకట్టలేని ప్రేమ ఉండటంతో డానియల్ను వదిలేయడానికి ఆమె అంగీకరించలేదు. డానియల్ ఎస్పెనిజాతో ఉండాలంటే తను చెప్పిన పని చేయాలని కండిషన్ పెట్టాడు. డానియల్కు వర్జిన్గా ఉన్న అమ్మాయిలు కావాలని, అలాంటి వాళ్ళను తీసుకురమ్మని ఎస్పెనిజాకు చెప్పాడు. డానియల్పై ఉన్న ప్రేమతో ఎస్పెనిజా
చిన్న పిల్లలకు సోడియం సైకోనల్ స్లీపర్ డ్రగ్ను ఇచ్చి డానియల్ దగ్గరకు తీసుకెళ్ళింది. అలా ఐదుగురు అమ్మాయిలను తీసుకెళ్ళింది. డానియల్ ఆ అమ్మాయి మత్తులో ఉన్నప్పుడే వాళ్ళని రేప్ చేసేవాడు. అయితే ఐదో అమ్మాయి తనకు జరిగిందంతా చెప్పి పోలీసులకు రిపోర్ట్ చేయడంతో 1964 ఏప్రిల్లో డానియల్ మరియు అతని ప్రేయసి ఎస్పెన్జాను అరెస్ట్ చేసి వేరే వేరే జైల్లో ఉంచారు. 1973లో డానియల్ జైల్ నుంచి రిలీజ్ అయ్యాడు. తర్వాత టీవీ స్క్రీన్ సేల్స్ బాయ్గా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు స్కూల్ సరౌండింగ్స్లో తిరుగుతూ 9 ఇయర్స్ ఉన్న పాపను తీసుకెళ్లి రేప్ చేసి ఆ అమ్మాయి బ్రతికి ఉంటే అతనిపై కంప్లైంట్ చేస్తుంది, దానితో తను మళ్ళీ జైలుకు వెళ్ళవలసి వస్తుందనే భయంతో ముందుగానే తనని చంపేశాడు. కానీ ఆ అమ్మాయిని చంపిన చోట డానియల్కు సంబంధించిన టీవీ స్క్రీన్ ఐటమ్స్ ఉండటంతో వాటిని తీసుకోవడం కోసం డానియల్ మళ్ళీ ఆ చోటుకు వచ్చాడు. దానితో మళ్ళీ పోలీసులకు దొరికిపోయి మళ్ళీ జైలుకు వెళ్ళాడు. అయితే అప్పటికే డానియల్ కొలంబియాలో 56 మంది అమ్మాయిలను అలా చేయడంతో ఈసారి 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించి డానియల్ ప్రత్యేకంగా గోర్గోనాలో ఉన్న ఐలాండ్లోని జైల్లో ఉంచారు. డానియల్ అక్కడ ఓషన్ కరెంట్స్ కోసం బాగా చదువుకున్నాడు. ఆ నాలెడ్జ్తో చిన్న బోట్ తయారు చేసుకుని 1984లో మంచి టైం చూసుకుని జైలు నుంచి పారిపోయాడు. అతన్ని ఫాలో అయిన పోలీసులు డానియల్ షార్క్ అటాక్ చేయడంతో సముద్రంలోనే మరణించాడని భావించారు. దానితో 1984లోనే డానియల్ కేస్ క్లోజ్ చేశారు. 1986లో కొన్ని మీడియా నెట్వర్క్ ద్వారా డానియల్ బయటపడ్డాడు. 1984లో డానియల్ సముద్ర ప్రమాదంలో మరణించలేదు, పోలీసులను నమ్మించడం కోసం అలా చిత్రీకరించాడు. తర్వాత అక్కడ నుంచి క్విటో అనే ప్రాంతంలో సముద్రం నుంచి బయటికి వచ్చి బస్సులో గ్యాకెల్కు చేరుకున్నాడు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా డానియల్లో మార్పు రాలేదు. గ్యాకెల్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా తన అరచకాలను ఆపలేదు. దాదాపు 150కి పైగా ఆడపిల్లలను రేప్ చేసి హతమార్చాడు. చివరికి 1986లో పోలీసులకు చిక్కాడు. మళ్ళీ జైలుకు వెళ్ళాడు. జైల్లో ఉన్న డానియల్ను ఇంటర్వ్యూ చేయడానికి ఫైబ్రిస్ కార్డెన్ అనే జర్నలిస్ట్ వెళ్ళాడు. డానియల్ మాటల ఆధారంగా డానియల్ చాలా తెలివైన వాడని, అతను దేవుడి వైపు మరియు దయ్యం వైపు కూడా సమానంగా మాట్లాడగలడు, కానీ చిన్న వయసులోనే ప్రేమ ఆప్యాయతలకు దూరం కావటం వల్ల ఇలాంటి అరచకాలకు పాల్పడ్డాడని ఫైబ్రిస్ చెప్పాడు. క్విటో జైల్లో శిక్ష అనుభవిస్తున్న దాన్ని జియోవిని నాగ్వేరా అనే వ్యక్తి 13 నవంబర్ 1994లో హత్య చేశాడు. ఆ వ్యక్తి డానియల్ చేతిలో బలైన బాధితురాలు బంధువు. దానితో పూర్తిగా జైలు శిక్ష అనుభవించకుండానే డానియల్ 64 సంవత్సరాలకు మరణించాడు. అనుభవించిన తర్వాత కూడా మార్పు రాకపోతే డానియల్ అరచకాలకు ఇంకెంతమంది ప్రాణాలు బలైపోను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.